హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో శివుడి యొక్క అవతారాలు ఎన్ని అనే విషయాన్ని తెలుసుకుందామండి మనకైతే సాధారణంగా దశావతారాలు విష్ణువుకి ఉన్నాయని తెలుసు కానీ శివుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయనేది మనం తొందరగా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించము అలాగే మనకు తెలియదు కూడా అయితే ఈ రోజున మనము శివుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయి అనేది తెలుసుకుందామండి నిజానికి శివుడికి పంతొమ్మిది అవతారాలు ఉన్నాయని శాస్త్రవచనము దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశం చెడును నాశనం చేయడం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయడానికి ఉంటుంది శివుని గురించి మాట్లాడితే మనకి పంతొమ్మిది అవతారాలలో చాలా కొన్ని మాత్రమే తెలుసు శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది శివుని యొక్క పంతొమ్మిది అవతారాల్లో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సి అంతిమ ఉద్దేశంగా కలిగి ఉన్నాయి మొదటి అవతారం గనక మనం చూసుకుంటే పిప్పలాదుని అవతారము శివుడి మహర్షి దదీచి ఇంటిలో పిప్పలాదుడుగా జన్మిస్తాడు అయితే పిప్పలాదుడు జన్మించడానికి ముందే మహర్షి దదీచి ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు పిప్పలాదుడు పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళడానికి కారణము శని యొక్క చెడు ప్రభావాన్ని తెలుసుకొని పిప్పలాదుడు శని ఖగోళ నివాసం నుండి క్షీణించమని చెప్పిస్తాడు తర్వాత అతని పరిస్థితిపై శివుడి జాలిపడి క్షమించి పదహారు సంవత్సరాలలోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని చెప్పి వరమిస్తాడు అందువల్ల శివుడిని పిప్పలాదుని రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు నంది అవతారం నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటారని పరిగణిస్తారు ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింకని పట్టుకొని ఉంటారు వీరభద్ర అవతారం సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది శివుడు అతని తల నుండి ఒక వెంటుకను త్రెంపి మైదానంలోకి విసిరెను ఆ వెంటుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం అతను దండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకొని మరియు మూడు మండుతున్న కళ్ళతో ఒక నల్లటి దేవుడుగా కనపడతారు శివుడి యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షిణి యొక్క తలను తెంచబడింది భైరవ అవతారం శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పుట్టింది బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికేటప్పటికీ తల నరకటం వలన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అప్పుడు శివుడు బ్రహ్మ పురపట్టుకుని పన్నెండు సంవత్సరాల పాటు భిక్షాటన చేస్తూ శక్తిపీఠాలకు కాపలాగా ఉంటారని చెప్తారు అశ్వత్థామ అవతారం క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంని తీసుకోగా అతని గొంతులో విషం మండటము ప్రారంభమైంది అయితే విష్ణువు శివుడి నుండి విషం బయటకు రాకుండా వరం ఇస్తాడు అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణకుమారుడుగా పుడతావని అలాగే మొత్తం క్షత్రియులందరినీ చంపుతావని చెప్పి వరం ఇస్తాడు అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మిస్తాడు శరభ అవతారం శరభ అవతారంలో శివుడు ఒక భాగము పక్షి మరొక భాగము సింహరూపంలో ఉంటుంది శివపురాణం ప్రకారము విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవడానికి శివుడు శరభ అవతారం ఎత్తాడు గృహపతి అవతారం శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మిస్తాడు విశ్వనర్ అతని కొడుకుకు గృహపతి అనే పేరు పెట్టి గృహపతికి తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్పగా అందువలన గృహపతి మరణంను జయించేందుకు కాశీకి వెళ్ళి శివుని అనుగ్రహం చేత మృత్యువుని జయిస్తాడు దుర్వాస అవతారం శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించాడని దుర్వాస మహాముని గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలగవారని ప్రసిద్ధిగాంచారు హనుమాన్ అవతారం హనుమంతుడు అవతారము శివుడి అవతారాల్లో ఒకటి రాముడు రూపంలో ఉన్న విష్ణువుకి సేవ చేయడానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారని చెప్తారు వృషభ అవతారం సముద్రం మంతనం తర్వాత ఒకసారి విష్ణువు పాతాళలోకంలోకి వెళ్ళను అక్కడ అతను అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉండగా విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరంగా మరియు వికృతంగా ఉండేవారు వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేధించడం ప్రారంభించారు అప్పుడు శివుడు లేదా ఎద్దు లేదా వృషభ రూపంలో ఉన్న విష్ణుమూర్తి యొక్క కుమారులను చంపివేశాడు అప్పుడు విష్ణువు ఎదుతో పోరటానికి రాగా ఎద్దును పరమేశ్వరుడి అవతారం అని గుర్తించి తర్వాత అతన్ని నివాసానికి తిరిగి వెళ్ళిపోతాడు యథినాథ్ అవతారం ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు అతను అతను భార్య శివుని యొక్క భక్తులు ఒకరోజు శివుడు యథినాథ్ రూపంలో వారికి దర్శనమిచ్చెను అయితే వారి గుడిసే ఇద్దరు పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది అందువల్ల బయట పడుకొని యథినాథ్ను లోపల పడుకోమని చెప్పను దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూరమైన మృగం చేత చంపబడ్డాడు ఉదయము ఆహుక్ చనిపోయినట్లు కనుకొని తను కూడా చనిపోవాలని నిర్ణయించుకోగా అప్పుడు శివుడు అతని నిజరూపంలో కనిపించి పునర్జన్మలో ఆమె మరియు ఆమె భర్త నలమహారాజు మరియు దమయంతులుగా జన్మిస్తారని చెప్పగా వారు శివునిలో ఐక్యం అయిపోతారు కృష్ణదర్శన్ అవతారం శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి ఈ అవతారం ఎత్తారని శాస్త్రవచనము భిక్షువర్య అవతారం శివుని యొక్క ఈ అవతారము మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపడానికి జరిగిందని చెప్తుంటారు సురేశ్వర్ అవతారం శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వస్తాడు అందువల్ల ఈ అవతారంని సురేశ్వర్ అవతారం అని చెప్తారు కిరీట్ లేదా వేటగాడు అవతారం అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వస్తాడు దూరద్రండు అర్జునుడిని చంపడానికి మూక అనే రాక్షసుని పంపగా మూక ఒక పంది రూపంలో వచ్చెను అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా తన ఏకాగ్రతను భంగపరుస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం రాగా అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే మూక కనిపించను అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి ఆ పంది మీద బాణాలను వేసెను ఇద్దరూ కలిసి పందిని ఓడించెను అర్జునుడితో యుద్ధము కోసము వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరేను అప్పుడు శివుడు అర్జునుడు యొక్క శౌర్యంని మెచ్చి పాశుపత అస్త్రంను బహుమతిగా ఇచ్చెను సుంతన్ తారక అవతారం శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి హిమాలయాల నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తారని ప్రతీతి బ్రహ్మచారి అవతారం పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారము జరిగెను యక్షేశ్వర్ అవతారం శివుడు దేవతల యొక్క మనసుల్లోకి వచ్చిన తప్పుడు అహంని తొలగించడానికి ఈ అవతారము జరిగెను అవధూత్ అవతారం ఇంద్రుని యొక్క అహంకారం తగ్గించడానికి శివుడు ఈ అవతారంని తీసుకున్నారని శాస్త్రాల వచనము ఇవండి మరి పంతొమ్మిది రకాల శివుని అవతారాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా అంది నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూ చూడగలుగుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి